ఓపెన్ టాక్కి స్వాగతం ఈరోజు తెల్లవారుజామున రాష్ట్రం మొత్తాన్ని కుదిపేసే ఒక సంఘటన ఆంధ్రప్రదేశ్లో చో చోటు చేసుకుంది ఎవరైతే చంద్రబాబు గారు ఉన్నారో ఆయన్ను అరెస్ట్ చేసినట్లుగా సిఐడి ఈరోజు ఉదయం ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించి రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి కూడా చంద్రబాబు గారు ఏదైతే నంద్యాలలో ప్రస్తుతం ఉన్నారో అక్కడ ఆయన క్యాంప్ సైట్ వద్ద ఆయన బస్ చేసిన హోటల్ వద్ద హైడ్రామా నడుస్తూనే ఉంది అయితే ఏదైనా కేసుకు సంబంధించి నోటీసులు ఇస్తారా లేదా ఏదైనా కేసులు అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తున్నారనేది స్పష్టత లేనప్పటికీ తెలుగుదేశం పార్టీ నేతలు రాత్రి పన్నెండు గంటల నుంచే చంద్రబాబు గారు బస్ చేస్తున్న హోటల్ వద్దకు అయితే చేరుకోవడం జరిగింది అయితే ఉదయం తెల్లవారు గట్ల నాలుగు గంటల ప్రాంతంలో సిఐడి అధికారులు ఆ నిద్రిస్తున్న చంద్రబాబు గారిని లేపి అరెస్ట్కైతే నోటీసులు ఇచ్చినట్టుకైతే మనకి తెలుస్తుంది వాస్తవానికి మీడియా కథనాలను కూడా చాలా వరకు సిఐడి అధికారు అడ్డుకున్నారు ఎందుకంటే అందులోనూ తెల్లవారుజామున కావడం వల్ల ఈ విషయం బాహ్య ప్రపంచానికి తెలియడానికి కొద్దిగా టైం పట్టింది అయితే ఉదయం ఆరు గంటల నుంచి కూడా సోషల్ మీడియాలో కానివ్వండి న్యూస్ ఛానల్స్ లో కానివ్వండి ఈ విషయం వైరల్ కావడంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలందరూ కూడా ఆందోళనకు గురవుతున్నారు మరోపక్క ఆ టీడీపీ అధినేత అరెస్టును తెలుసుకున్న నారా లోకేష్ గారు తన యువగళం క్యాంప్ సైట్ నుంచి బయలుదేరి ఆ విజయవాడ వచ్చే ప్రయత్నం చేస్తే ఆయన్ని కూడా ఆ పోలీసులు అయితే అక్కడ అడ్డుకున్నారు ఆ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు మీద తెలుగుదేశం పార్టీ నేతలందరూ కూడా చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే చంద్రబాబు గారు నిజంగా ఏదైనా కేసులు అరెస్ట్ చేయాలంటే పగలే దర్జాగా నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయవచ్చు అంటే అలాంటి అవకాశం ఉన్నప్పటికీ కేవలం కావాలని ఆ కోర్టు సెలవైనప్పుడు ఆ సెలవైన శనివారం ఆదివారాల్లో అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడం అనేది ఖచ్చితంగా ఆ రాజకీయ కుట్రలో భాగంగానే చెప్తున్నారు మరోపక్క అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి హైడ్రామా క్రియేట్ చేస్తూ ఆ తెల్లవారుజామున మూడు నాలుగు గంటల సమయంలో No. ఆ డోర్ కొట్టి చంద్రబాబు గారిని లేపి మరి ఆ నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసినట్టుగా ప్రకటించడం అనేది ఆ ఒకంత తెలుగుదేశం పార్టీ నేతలను తీవ్ర ఆగ్రహాన్ని గురిచేసింది ఇంకో పక్క పోలీసులు వ్యవహార శైలి కూడా ఆ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు ఎందుకంటే చంద్రబాబు గారిని ఇది మనం ఇక్కడ చూడొచ్చు ఎవరైతే సిఐడి అధికారు ఉన్నారో ఆ అధికారితో చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు ఇది ఉదయం తెల్లవారు తెల్లవారుజామున ఆ నాలుగు ఐదు గంటల సమయంలో జరిగిన ఘటన ఇది సో మాట్లాడిన నేపథ్యంలో నన్ను నన్ను ఏ కేసుకు సంబంధించి అరెస్ట్ చేస్తున్నారు దానికి సంబంధించిన ఆ పత్రాలు ఏమైనా సమర్పిస్తే మా లాయర్లు మొత్తాన్ని కూడా పరిశీలిస్తారని చెప్పిన నేపథ్యంలో ఒక ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చారు అయితే ఆ ఎఫ్ఐఆర్ కాపీలో ఎక్కడా కూడా చంద్రబాబు గారి పేరు లేదు సో నా పేరు లేని ఎఫ్ఐఆర్ కాపీ నాకు ఇచ్చి నన్ను ఎలా ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పి చంద్రబాబు గారు ప్రశ్నించడం ఇదే సమయంలో పక్కన ఉన్న ఆ చంద్రబాబు గారి తరపు న్యాయవాదులు కూడా దీని మీద ఆ వాదనలు అయితే చేయడం జరిగింది అయితే సిఐడి అధికారులు ఆ వింత వాదన తెర మీదకి తీసుకొచ్చారు ఏంటంటే ముందు మిమ్మల్ని అరెస్ట్ చేసేస్తాం మీరు అరెస్ట్ అయిపోండి అరెస్ట్ అయిన తర్వాత మేము మీకు కావాల్సిన పత్రాలు ఇరవై నాలుగు గంటల్లో ఇస్తామని చెప్పే వాదన ఏదైతే ఉందో దాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు కానివ్వండి టీడీపీ తరపున లాయర్లు ఆ చంద్రబాబు గారు కూడా యాక్సెప్ట్ చేయాల ఎందుకంటే ఒక హై ప్రొఫైల్ కేసులో కనీసం మీరు ఎఫ్ఐఆర్ కాపీ లేకుండా వచ్చి నన్ను ఎలా అరెస్ట్ చేయాలనుకుంటున్నారని చెప్పి చంద్రబాబు గారు నిలదీశారు పైగా ఇప్పుడు అర్ధరాత్రి నేనేదో రాష్ట్రమో దేశమోది పారిపోతున్నట్టుగా ఇలా అర్ధరాత్రి నిద్రపోతున్న నన్ను లేపి ఇలా నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ ఇది దుర్మార్గపు చర్య కాదని చెప్పి టీడీపీ అధినేత కూడా ఆ పోలీసులు అయితే ప్రశ్నించడం జరిగింది అయితే పోలీసుల నుంచి కూడా సరైన స్పందన అయితే లేదు కేవలం మిమ్మల్ని అరెస్ట్ చేయాలి మిమ్మల్ని అరెస్ట్ చేసిన ఇరవై నాలుగు గంటల్లో మీరు అడిగిన పత్రాలు ఇస్తామని మాత్రమే చెప్తున్నారు తప్ప ఎందుకు నా పేరున్న ఎఫ్ఐఆర్ కాపీ నా దగ్గరికి తీసుకురాలేదని అడిగిన ప్రశ్నకు మాత్రం ఆ సమాధానం చెప్పట్లేదు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వందే నేను సహకరించనని చెప్పి మొదట్లో చంద్రబాబు గారు అయితే కొంత ముండికేశారు తర్వాత ఆ చంద్రబాబు గారికి ఇప్పుడే వైద్య పరీక్షలు కూడా చేసినట్టుగా అయితే మనకి సమాచారం అందుతుంది వైద్య పరీక్షల అనంతరం ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ ద్వారా ఆ చంద్రబాబు గారిని విజయవాడ తీసుకొచ్చే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు మరి ఫ్లైట్ ద్వారా తీసుకొస్తారా లేదా రోడ్డు మార్గంలో తీసుకొస్తారా అనేది చూడాలైతే రోడ్డు మార్గంలో తీసుకొచ్చే అవకాశాలు లేవని చెప్పొచ్చు ఎందుకంటే ఆ మార్గ మధ్యంలో టీడీపీ ట్రైన్లు అడ్డుకునే అవకాశం ఉంది ఆ తీసుకురావడానికి కూడా పోలీసులకు ఇబ్బంది పడి ఏర్పడే అవకాశం ఉంది నేపథ్యంలో డైరెక్ట్గా ఆ ఫ్లైట్ ద్వారా చంద్రబాబు గారిని అయితే విజయవాడ తీసుకొచ్చే అవకాశం ఉంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు ఎవరైతే కీలక నేతలు బయటకు వస్తారనుకుంటున్నారో వారందరినీ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు స్వయానా తనయుడు అనేటువంటి నారా లోకేష్ను కూడా బయటికి వెళ్ళనివ్వలేదు మరి పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఎలా ఉందనే చెప్పడానికి ఇది ఉదాహరణ ఇక్కడ చంద్రబాబు గారిని అర్ధరాత్రి లేపి అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు కనీసం ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వని పరిస్థితి అక్కడ వాళ్ళు విజయవాడ బయలుదేరుతున్న లోకేష్ గారిని కూడా అడ్డుకుని మా డిఎస్పీ వస్తున్నారు మా ఎస్పీ వస్తున్నారు మీరు కొద్దిసేపు వెయిట్ చేయాలని చెప్పి చెప్పడంతో లోకేష్ పోలీసుల మీద కొంత అసహనం వ్యక్తం చేశారు సో పోలీసుల తీరుకు నిరసనగా అక్కడే ఎక్కడైతే యువగలం క్యాంప్స్ అయిపోయి తనను అడ్డుకున్నారో ఆ అడ్డుకున్న ప్రాంతంలోనే నేల మీద కూర్చుని నిరసన అయితే వ్యక్తం చేయడం జరిగింది ఖచ్చితంగా మా తండ్రి దగ్గరికి వెళ్ళడంన్న హక్కు దాన్ని అడ్డుకునే హక్కు మీకైతే లేదని చెప్పి లోకేష్ అయితే చెప్పడం జరిగింది మరి ప్రస్తుతానికి లోకేష్ని అయితే పోలీసులు అయితే అడ్డుకునే ప్రయత్నం చేశారు విడుదల చేయలేదు ఇక టీడీపీ కీలక నేతల చాలామంది కూడా పార్టీ ఆఫీస్కి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు వీరిని కూడా చాలామందిని మధ్యంలోనే పోలీసులు అడ్డుకుంటున్నారు ఎందుకంటే రాష్ట్రంలో ఏదైనా శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందనే ఉద్దేశంతో పోలీసులు అడ్డుకుంటున్నామని చెప్తున్నప్పటికీ కూడా కేవలం అంటే టీడీపీ నేతలందరినీ కూడా నిర్బంధించి చంద్రబాబును అరెస్ట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వాస్తవానికి నిరసన వ్యక్తం చేయడం అనేది ప్రతి ప్రాథమిక ఆ పౌరుడు యొక్క అందులో ఒక అధినేత అరెస్ట్ అయినప్పుడు ఖచ్చితంగా పార్టీ నేతలు కార్యకర్తలు శాంతియుత నిరసన చేసే అవకాశం ఉంటుంది కానీ వైసీపీ ప్రభుత్వం దానికి కూడా అవకాశం లేకుండా ఈరోజు హౌస్ అరెస్ట్ చేస్తుందని చెప్పి ఆ విమర్శలు అయితే రావడం జరిగింది ఇక అరెస్ట్ చేసిన ప్రధాన కేసు ఏదైతే ఉందో స్కిల్ డెవలప్మెంట్ కేసు నిన్న మొన్నటి వరకు ఐటీ కేసులో అరెస్ట్ అంటూ ఊహాగానాలు వచ్చాయి అందులో వైసీపీ సొంత మీడియాలో విస్తృతమైన ప్రచారం చేశారు అయితే ఐటీ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి అరెస్ట్ చేసే అవకాశం లేదు పైగా అసలు ఐటీలో అరెస్టు వరకు కూడా కేసులు వెళ్ళవు కాబట్టి అందులో కుదరలేదు కాబట్టి ఇప్పుడు గతంలో ఏదైతే మరుగున పడిన ఒక ఐటీ కే స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉందో దాన్ని బయటకు తీసి దాని మీద అరెస్ట్ చేసినట్టు అయితే చెప్తున్నారు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు గారు ఏదైతే కొన్ని విద్యా సంస్థల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించి మౌలిక శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమంలో ఆ ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారో డిజైన్ టెక్ అనే ఒక సంస్థ సో ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారో దాని నుంచి చంద్రబాబు గారికి లబ్ధి చేకూరింది అందులో స్కామ్ జరిగింది అవినీతి జరిగిందని చెప్పి ఆరోపణలు అయితే చేస్తున్నారు అయితే వైసీపీ చేస్తున్న ఆరోపణలకు వారికే అర్థం లేదు ఎందుకనంటే అసలు ఈ స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించిన ప్రాజెక్టు మొత్తం విలువ మూడు వందల నలభై కోట్లు అయితే మూడు వందల నలభై కోట్ల రూపాయల ప్రాజెక్టులో మూడు వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పి గతంలో వైసీపీ ప్రచారం చేసింది సో దాన్ని టీడీపీ శ్రేణులు గట్టిగా తిప్పుకొట్టాయి అసలు మూడు వందల నలభై కోట్ల రూపాయల ప్రాజెక్టులో మూడు వేల కోట్ల అవినీతి జరగడం ఏంటని తిప్పికొడితే నాలుగు ఖర్చుకున్న వాళ్ళు అందులో రెండు వందలు రెండు వందల యాభై కోట్ల అవినీతి జరిగిందని చెప్పి తర్వాత కథనాన్ని మార్చారు నాలుగు వందల కోట్ల అవినీతి జరిగిందని చెప్పి మరొకసారి కథనాన్ని మార్చారు వాస్తవానికి ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు డిజైన్ టెక్ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్తో మాత్రమే ఒప్పందం కుదుర్చుకోలేదు ఆ పక్కనే ఉన్న తమిళనాడు జార్ఖండ్ నరేంద్ర మోదీ గారు రాష్ట్రమైన గుజరాత్లో కూడా ఇదే డిజైన్ టెక్క స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఒప్పందాలు చేసుకుంది అయితే వీళ్ళనేది ఏంటంటే ఒప్పందాలు అయితే చేసుకున్నారు కానీ ఎటువంటి ఉద్యోగ కల్పన జరగలేదు మౌలిక వసతులు కల్పించకుండా ఆ మొత్తానికి కూడా తెలుగుదేశం పార్టీ స్కామ్ చేసిందని చెప్పి ప్రధాన ఆరోపణలు అయితే విచిత్రం ఏంటంటే ఇదే స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా కొనసాగి కరోనా సమయంలో కూడా కొంతమందికి ఉపాధిని కల్పించింది అయితే ఈ విషయాలు మొత్తాన్ని కూడా మరుగును పెట్టి ఈ ప్రాజెక్టులో ఏదో అవకతవకలు జరిగాయి అవినీతి జరిగిందని చెప్పి ప్రయత్నం చేస్తుంది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా ఇదే స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో ఉద్యోగాలు వచ్చాయి ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు నాడు చంద్రబాబు గారు పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టే సో ఈ విషయాన్ని వైసీపీ దాచిపెట్టి చంద్రబాబు గారు ఏదో స్కామ్ చేశారు ఇందులో అరెస్ట్ చేయాలని చెప్పి విష ప్రచారం విష ప్రచారం చేస్తుంది అయితే చంద్రబాబు గారిని గత నాలుగేళ్లుగా అరెస్ట్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు మనకు తెలుసు అనేక సందర్భాల్లో విమానాశ్రయాల్లో అడ్డుకున్నారు లేకపోతే ఆ రోడ్డు మీద అడ్డుకున్నారు తన ప్రసార సభల్లో అడ్డుకున్నారు ఇక అమరావతిలో స్కామ్ అన్నారు ల్యాండ్ స్కామ్ అన్నారు లేకపోతే పోలవరం స్కామ్ అన్నారు పట్టిసీమ స్కామ్ అన్నారు ఇక స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అన్నారు లేకపోతే నిన్న మొన్నటి వరకు ఐటీలో ఆ నోటీసులు చంద్రబాబుకు నోటీసులు అన్నారు ఇలా ఒకటి కాదు ఆ ఫైబర్ ఫైబర్ నెట్ కూడా స్కామ్ అన్నారు సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక ఆరోపణలు చేసి చివరికి ఎందులో కూడా చంద్రబాబు గారు అవినీతి చేశారు అని నిరూపించలేదు అయితే రాష్ట్ర ప్రభుత్వ చేతంలో ఉన్నటువంటి సిఐడిని అడ్డం పెట్టుకుని ఈరోజు ఆ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి చంద్రబాబుని అయితే అరెస్ట్ చేశారు వాస్తవానికి ఇది న్యాయస్థానాల్లో నిలబడే అవకాశం లేదు ఎందుకంటే వైసీపీ చేస్తున్న ఆరోపణలకు అసలు ఆ పొంతలేదు ఎక్కడో ఒక డిజైన్ టెక్ అనే సంస్థ తన జిఎస్టీని ఎగ్గొడితే దాన్ని చంద్రబాబు గారికి లింక్ చేసి ఆ జీఎస్టీ ఎగ్గొట్టారు కాబట్టి అందులో ఏదో జరిగిపోయిందని చెప్పి ఆ సిఐడి అయితే గతంలో ఆరోపణలు చేసింది కానీ పక్క రాష్ట్రాలు నిజంగా డిజైన్ టెక్ అనే సంస్థ ఏదైనా స్కిల్ డెవలప్మెంట్లో ఆరో అవినీతి తవ్వకలకు పాల్పడి ఉంటే మనకంటే ముందు పక్క రాష్ట్రాలు ఆల్రెడీ ఒప్పందం చేసుకున్నారు నడుస్తున్నాయి సో ఆ రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఇప్పటివరకు ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఒక కేసు కూడా నమోదు అవ్వాలి మరి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎందుకు నమోదైందంటే కేవలం చంద్రబాబు గారిని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసుని అయితే తెర మీదకు తీసుకొచ్చారు నిజంగా ఏదైనా చంద్రబాబు గారు అవకతవకలు పాల్పడ్డారని చెప్పి ఆధారాలు ఉన్నప్పటికీ కూడా మిగతా రోజుల్లో పట్టబగలే చంద్రబాబు గారిని నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయొచ్చు పోలీసులు అర్హతలు ఉన్నాయి కానీ ఇలా ఎందుకు అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి హై డ్రామా క్రియేట్ చేసి తెల్లవారుజామున ఒక హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తిని నిద్రపోతున్న వ్యక్తిని లేపి అరెస్ట్ చేశారు అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న రెండోది ఆయన అరెస్టుకు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీలు ఆయన పేరు లేదు ఏదైతే సిఐడి అధికారులు చంద్రబాబు గారు చేతిలో ఒక ఎఫ్ఐఆర్ కాపీ పెట్టారో ఎఫ్ఐఆర్ కాపీలో ఆయన పేరు లేదు నా పేరు లేని కేసులో ఎలా అరెస్ట్ చేస్తారని చెప్తే మిమ్మల్ని అరెస్ట్ చేసిన ఇరవై నాలుగు గంటల్లో మీకు పూర్తి వివరాలు ఇస్తాం మాకు సహకరించాలని చెప్పి ఆ వితండవాదం చేసే ప్రయత్నం అయితే సిఐడి అధికారులు చేస్తున్నారు ఆ దీని మీద టీడీపీ శ్రేణులు నాయకులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక చంద్రబాబు గారి అరెస్టుకు జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర ఖచ్చితంగా ఆయన లండన్ వెళ్లే ముందే చంద్రబాబు గారి అరెస్టుకు కుట్ర పని ఆయన లండన్ వెళ్ళారు కాబట్టి ఈ కేసులో అరెస్ట్ చేస్తారని చెప్పి చేయాలని చెప్పి ముందే ఆదేశాలు సీఐడికి ఉన్నాయని చెప్పి కూడా ఆ టీడీపీ శ్రేణులు అయితే వ్యక్తం చేస్తున్నారు ఇక రాష్ట్ర వ్యాప్త బంధువుకు కూడా ఆ పిలుపునిచ్చేందుకు టీడీపీ శ్రేణులు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది మొత్తానికి ఆ మీడియా కవరేజ్ను కూడా ఆ పోలీసులు అడ్డుకోవడంతో పూర్తిస్థాయి సమాచారం తెలవడం కూడా ఆ కష్టంగా అయితే మారింది మరి దీని మీద దీనికి సంబంధించి చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి విజయవాడ తరలించి కోర్టులో ప్రవేశపెడతారా లేదా ముందస్తు బెయిల్ టీడీపీ శ్రేణులు హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించి ఏదైనా బెయిల్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తుందా అసలు ఈ కేసులో అరెస్టు అయితే అరెస్ట్ చేసినట్టయితే సిఐడి అధికారికంగా ప్రకటించిన మాట వాస్తవం సో మరి అరెస్ట్కి ముందస్తు బెయిల్ మీద విడుదల చేస్తారా లేదా ఖచ్చితంగా న్యాయస్థానంలో ప్రవేశపెడతారా అంతకంటే ముందే తెలుగుదేశం పార్టీ పై న్యాయస్థానాలకు వెళ్ళి బెయిల్ తెచ్చే ప్రయత్నం చేస్తుందా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్దిసేపు వేచి చూడాల్సిందే